సభా సరస్వతికి వందనాలు. ముఖ్య అతిథిగా విచ్చేసిన మా అన్న పద్మరాజన్న నాన్న అండ్ రాజశేఖర్ గారు ఆత్మీయ మిత్రుడు అన్నకి, వీరభోగ వసంతరాయలు గారు నా ఫేస్బుక్ ఫ్రెండ్ కనికి పరిచయం, మా అందాల గాయకుడు ఆత్మీయ గాయకుడు మా రామకృష్ణ గారు ఆత్మీయుడు సుబ్రహ్మణ్యం గారు, వీళ్ళంతా మా విఐపి వాళ్ళన్న. మనకి ఏం లేనప్పుడు అన్నవాళ్ళు ఇచ్చిన సపోర్ట్తో ఇవాళ ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థను ఇక్కడ రూపొందించిన మనం. అంటే చిన్న అన్నట్టుగా చిన్న సంస్థలే కాదు పెద్ద సంస్థలకైనా ఆఫ్టర్ కరోనా ప్రేక్షకుల రాక తగ్గిందన్న, దానివల్ల ఆర్గనైజర్స్కి ఎవరూ లేని చోట ఏదో పెద్ద కార్యక్రమాలను చేస్తూ మా మాటనే తప్ప వ్యవస్థ అందరూ ఆడియన్స్ ఎవరు లేరు. దట్టు లైవ్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఒక కార్యక్రమాన్ని 4,000 5,000 మంది చూడగలిగే సౌలభ్యం వచ్చినప్పుడు ఆర్థికపరమైన అంశము ప్రధాన అడ్డంకిగా ఉండొద్దని కేవలం అదొక దాంతోనే ఇవాళ మిగతా హాల్స్ కూడా దొరకట్లేవు చాలామంది. కాబట్టి ఒక ప్రత్యామ్నాయంగా పెడదామని ఒక వ్యవస్థను రూపొందించడం చిన్న ఆలోచనకి 2 నెలల 2.5 నెలల తర్వాత ఇవాళ ఒక పెద్ద వటవృక్షం అయిపోయింది. మీ అందరి ఆశీర్వాదాలు. రామకృష్ణ గారు ముందుంటారు, వాళ్ళు మీరు ఇచ్చిన స్ఫూర్తి అన్న ఇది ఇంకా 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 అందుబాటులోకి ఇంకా ఇంకో హాల్ కూడా వస్తుందన్న, 3 హాల్ కలకలలాడుతూ ఆ కళామతలు ఇక్కడ తాండవం చేయాలని నా యొక్క ఆశ అన్న. ఏడుకొండలు గారు మీకు నాగేశ్వరరావు గారితో కూడా మాట్లాడి, ఈజ్ మై ఫ్రెండ్ నాగేశ్వరరావు, మర్చిపోయాను. మనము ఇవాళ పద్మరాజన్న మనం ఇవాళ నెలకు ఒక 60 కార్యక్రమాలు చేస్తున్నాం మన ఇందులో 60 ఆగస్టులో నిన్న 60 కార్యక్రమాలు మొత్తం 132 కార్యక్రమాలు చేశాను 2.5 నెలలు అన్న. ఇంత రద్దీ ఉన్నప్పటికీ కేవలం నేను వికలాంగులు అన్నాను, అన్నాను డిఫరెంట్లీ ఏబుల్డ్ వాళ్ళు ఇవాళ ఆయన కాలు చేతులు పనిచేయచ్చు కాక అసలు ఎంత గొప్ప డబ్బింగ్ ఆర్టిస్ట్ అని మాట వింటుంటే నేను అసలు ఎవరి మాటను నేను లైవ్లో చూస్తున్నాను. ఎ గ్రేట్ పర్సనాలిటీ అటువంటి వాళ్ళు, అంటే దేవుడు ఇస్తాడే మాటలు, ఒకరికి సమస్య ఉన్నప్పుడు ఇంకొక ఆర్గన్ ఇంకెక్కువ పనిచేస్తుంది. అటువంటి వాళ్ళకి ఇవాళ ఇంత ఒత్తిడి ఉన్నప్పటికీ ఇంత డిమాండ్ ఉన్నప్పటికీ నేను ఈ డిఫరెంట్ ఏబుల్డ్ వాళ్ళు చేసే కార్యక్రమాలకి నేను 5,000లో 2,000 కన్సెషన్ ఇచ్చి 3,000కే నేను కార్యక్రమాలు చేసుకునే విధంగా నేను చేస్తామన్న. ఇది ఇప్పటికి కూడా మీ దగ్గర డబ్బులు తీసుకుంటే మీకు రిటర్న్ చేస్తాను 2,000. కాబట్టి ఇది కేవలం మీకు నేను జాలితో చేయట్లేదు, ఇది నా సామాజిక బాధ్యతగా. దట్టు మీ అందరికీ ఇన్ని కష్టాలలో ఇప్పుడు అన్నవాళ్ళు ఎవరో వీరభోగ ఎవరు వీళ్ళందరూ వస్తున్నారు, ఏదో వాళ్ళు సాయం చేస్తారు, నా చేతనైంది మీకు చేసే ప్రయత్నం చేస్తున్నాను. మీలందరూ కూడా నేను అంటే ఖాళీ ఉండి ఇస్తాను ఏడుకొండలు గారు, డిమాండ్ ఉన్నప్పటికీ మీ బాధ్యత మా నా బాధ్యతగా మీ హక్కుగా మీరు తీసుకోండి. ఇది నెక్స్ట్ టైం నుంచి మీరు డిఫరెంట్ ఏబుల్డ్ సొసైటీస్ ఏవైతే ఉంటే మీకు 3,000 రూపాయలకే నేను హాల్ ఇస్తాను. అది థ్యాంక్ యూ వెరీ మచ్ అని మీరందరూ ఇట్నే రావాలి. ఈ హాల్ కలకలలాడుతూ చెప్తున్నాను కదా ఆ కళామతల్లి ఇక్కడ ఆనంద పారవశ్యంతో తాండవం చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, థ్యాంక్ యూ.